జబర్దస్త్. నవ్వుతూ బతకాలిరా తమ్ముడు, నవ్వుతూ చావాలిరా. సాంగ్ అయితే బాగుంది, కానీ మరి నవ్వుతూ బతకడం ఎలా? ఎందుకండి ఆలోచిస్తున్నారు? మన షో ఉంది కదా, మరి అలాంటి షోని స్టార్ట్ చేసేద్దామా? సో లెట్స్ స్టార్ట్ బెస్ట్ ఆఫ్ జబర్దస్త్. బాలకృష్ణ గారి భైరవ దీపంలో అద్భుతాలకి కొదవే లేదు. మరి మాది చేసిన భైరవ దీపం స్కిట్ లో హాస్యానికి అస్సలు కొదవే లేదండి. ఏంటి, నేను చెప్పింది నమ్మట్లేదా? కావాలంటే మీరే చూడండి. ఇవాళ భైరవ ద్వీపం సినిమా చేస్తున్నాం. నాదే క్యారెక్టర్ చెప్పుకోండి. బాబు మోహన్ గారు. మొగ్గలు మళ్ళీ మొగ్గలు. బాలకృష్ణ గారి క్యారెక్టర్ సెట్ అవ్వాలని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారా? బాలయ్య బాబు గారి బుగ్గలు ముట్టుకుంటే కందిపోయేలా ఉండేవారు. మరి నా బుగ్గలు ముట్టుకుంటే? ఆల్రెడీ కందిపోయాయి కదా. అవునండి, నాది బాబు మోహన్ క్యారెక్టరే. ఈ అడవిలో ఒక పుష్పం కోసం అని వచ్చాము. ఆ పుష్పం నేను చూసానే. ఏ పుష్పం? ఎర్రి పుష్పం. ఎర్రి పుష్పం. అడవి భలే ఉన్నది. అప్పట్లో చుట్టూ చేరి నవ్వించడానికి జలికెత్తులు ఉండేవాళ్ళు. ఇప్పుడు మేము ఉన్నాం. అంటే మేము జలికెత్తలం కాదు, కెత్తలం కదా మా మేము కత్తలం. అప్పట్లో తప్పు చేస్తే బహిష్కరణాన్ని ఎలా చూపించేవాళ్ళు, ఇప్పుడు తప్పు చేస్తే కొంచెం అలా అలా అంటున్నారు. పెద్ద పెద్ద అదేం పెద్ద ప్రాబ్లం కాదు. పులే ఇప్పుడు అరుచుకో. నువ్వు చెప్తే పులి కూడా ఏంటంది అండి గురువా? వినకపోతే నెక్స్ట్ స్కిట్ లో పులికైన క్యారెక్టర్ ఉండదు. భయపడకరా భయపడకరా. ఒకసారి పులి జస్ట్ లుక్ ఇచ్చుకో. అది అటు అటు ఒక లుక్ అది ఎల్ప అది. వాళ్ళ అన్నారు పులైన పడిపోవాల్సిందరా. మనం వెతుకుతున్న పుష్పం ఇక్కడే ఉందరా. రా గురువా. ఇదిగో ఇదే ఆకో తెలుసా, పొట్టాలని పొడుగ్గా చేస్తది. మన పుట్టిన రేష్ గారికి ఇద్దాం. పుట్టిన రేష్ కూడా పొట్టిగా ఉన్నందుకే క్యారెక్టర్లు వస్తున్నాయి. ఈ ఆకిచ్చి పొడుగు చేసేవనుకో, కూర్చొని ఆకులు పీక్కోవడమే. పక్క రాజ్యంలో ఏదో చప్పుడు వస్తుందిరా. చూద్దాం పదభయ్య. యువరాణి ఎంత బాగుందిరా. నేను యువరాణి, అది చెలికత్తి. ఏంటి యువరాణి, రోజా గారి క్యారెక్టర్ అదే నా కర్మ. అది చెలికత్తి చూడరా ఎంత అందంగా ఉంది. ఏది, ఏం పేరు? వర్ష. నా పేరు మోహన్. బాబు మోహన్ అంతేలేదు మొత్తం అన్నే. ఏం చూస్తున్నావు పద? అయినా నువ్వు వచ్చిన తర్వాత అందరు నిన్నే చూస్తున్నావు. నన్ను ఎవరు దేకుతాడు? అబ్బా చూడు, రేపు నా స్వయంవరం ఉంది. ఆ స్వయంవరం గెలిపొందిన వారికి నాతో పాటు నా రోజ్యం కూడా వాళ్ళు అవుతుంది. ఆ బొక్కల చెలికత్త ఇప్పుడు ఛాన్సే లేదంటావా? రాజ్యం కోసమైనా దాన్ని దక్కించుకోవాలరా మనం. ఇప్పుడు స్వయంవరం అంటే పెళ్లి కార్యక్రమమే కదా. అవును. ఇల్లు కూడా వస్తే ఇంకేమైనా కార్యక్రమాలు ఉన్నాయని. మన సత్యరాజు మా మీద దండెత్తడానికి వస్తే 100 తలలు నరికాం. నరికారా గురిగారా? ఏది స్వయంవరం అన్నారు, ఈ లేరు రాలేదు. చూసారా స్వయంవరం కోసం యువరాణిని ఎంత అందంగా రెడీ చేశాను. ఎంత అందంగా రెడీ చేసినా పుర్రె పూజ హెగ్డే అయితే అండి. నా కూతురు చూడడానికి ఇంతమంది రాజులు ఇక్కడికి రావడం నా రాజ్యానికి పట్టిన అదృష్టం. ఈడు జబర్దస్త్కి పట్టిన దరిద్రం చెప్తే ఈడెండు మనోడు ఎండు. స్వయంవరం వచ్చిన మీరల్లో అసలైన మొగాడు ఎవరో నాకు తెలియాలి. ఈ ప్రాసెస్ లో మీరు ఆడ మగో మాకు తెలియాలి. అది కాదండి, అసలు ఎంత షార్ప్గా ఉండాలంటే నేను ము అనే లోపే ముద్దు పెట్టాలి, క అనే లోపే కౌగిలించాలి, ఊ అనే లోపే ఊరకొక్కను కొట్టినట్టు కొట్టాలి. నా కూతురని కాదు గాని. నీ కూతురు కాదులే, తెలిసిపోతున్నా అసలు. ఏమి మాలో ఎవరిని సెలెక్ట్ చేస్తున్నారు? మీలో ఎవరనేది నేను డిసైడ్ చేస్తానని మీరు మర్చిపోకండి. ఈ క్యారెక్టర్ నేను డిసైడ్ చేశానని మీరు మర్చిపోకండి.
ఒక రోజు గడిచిన తర్వాత పిలవండిరా మనలో ఎవరో తెలిస్తే రాజ్యం రాణి రెండు దక్తాయి రాజుగారు అయ్యో యువరాణిని నా చెలికత్తెని మాంత్రికుడు తీసుకెళ్లాడు వీడు యువరాణి కంటే చెలికత్తికి ఎక్కువ బాధపడతాడు ఏంటి మాంత్రికుడు తీసుకెళ్లాడు ఇప్పుడు ఎవరైతే వాళ్ళిద్దరిని కాపాడతారో వాళ్ళకే యువరాణి మరియు రాజ్యం దక్కుతుంది ఎన్ని ట్విస్టులు ఏంటారు మధ్యలో సరే పదండి రండి ఒక్కసారి నా అందాన్ని చూడండి ఒక్కసారి భైరవ దీపాన్ని గుర్తు తెచ్చుకోండి ఎంత గుర్తు తెచ్చుకున్నా నీ తల దగ్గర దీపం కనబడుతుంది కానీ భైరవ దీపం గుర్తురా మీరు ఆ మాంత్రికుడిని కలవాలంటే ఆ ముత్యాలహారంతో వెళ్ళాలి వెళ్తాం దాని దగ్గరికి వెళ్ళినా సరే నన్ను కాదని వెళ్తున్నారు నా పాపం చుట్టుకుంటది ముత్యాలహారం తీసుకుని మాంత్రికుడి దగ్గరికి వెళ్తాం కాపాడమంటుందా ఇంకేమన్నా చేయమంటుందా అయ్యో ఇవరాని కాపాడండి వీళ్ళ ఇక్కడ దాచిపెట్టిన మాంత్రికుడు ఏడి ఆపండి మీ అధిక ప్రసవం ప్రసవం కాదురా ప్రసంగం కనేస్తావేంటి ఇక్కడ నా దగ్గర ఎన్ని మంత్ర శక్తులు ఉన్నాయో తెలుసా ఎన్ని మంత్ర శక్తులు ఉన్నాయండి నేను ఒకటి అడుగుతాను చెప్తారా అంత ఎక్సైటింగ్ ఉన్నా ఏం అడుగుతావు అడుగు నెక్స్ట్ వాయిదా ఎప్పుడని నెక్స్ట్ వాయిదా ఎప్పుడని నాకెందుకు మాంత్రికుడు ప్రాణం ఈ బొమ్మ ఉందనిపిస్తుందిరా ఎంత చేసినా ఇంతే పేమెంట్ ఎక్కువ అడుగు మాంత్రికుని చంపేసా అంటే యువరాణి మనది రాజు యువరాణిని చెలికత్తెని చెలికత్త సేఫా యువరాణి సేఫ్ దాని సంగతి తేల్చు మాకు ఇంకేముంది యువరాణి రాజ్యం రెండు మీ సంతమే రాజ్యం ఏది అప్పగించండి మాకు ఒక నిమిషం రాజ్యం రావమ్మా రాజుగారు రాజ్యం అంటే దీన్ని పిలిచావేంటరా దీని పేరు రాజలక్ష్మి ముద్దుగా రాజ్యం అని పిలుస్తాం మరి ఆ రాజ్యం జూదంలో ఎప్పుడో తప్పింది అది నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది ఏంటి ఇప్పుడు ఇద్దరా నాకు గురువా ఇళ్ళత్త ఒరే ఇద్దరిని తీసుకుంటున్నాం కదా కనీసం చెలికెత్తనైనా ఎవరైనా దండం పెడతా మీరు రాండి పెళ్లికి వెళ్తూ పిల్లిని సంకలో పెట్టుకున్నట్టు నాగి దొంగతనానికి వెళ్తూ రాఘవాన్ని తీసుకెళ్లాడండి అసలు ఆయన తిన్నగా ఉంటాడా ఆయన చేసే విన్యాసాలకి నేనైతే నవ్వి నవ్వి పడి చచ్చిపోయా మీరు ట్రై చేయాలనుకున్నారా సరే ట్రై చేయండి హలో నేనే మాట్లాడుతున్నాను అదే ఆ వజ్రాల లోడు ఫ్యాక్టరీకి వచ్చేసింది కదా వజ్రాల లోడ్ ఓకే అదంతా అక్కడ అన్లోడ్ చేసేయండి ఆ తర్వాత బ్యాంకులో ఉన్నాయి కదా అకౌంట్లు చెత్త కాగితాలు చెత్త కాగితాలు ఈ బిల్డప్ అంతా చూసి నాకేదో చదువు సంఖ్యలు ఉన్నాయి బోళ్ళంతా ఓడబొడి చేస్తున్నాను అనుకుంటున్నారు కదండి అదేం లేదు సార్ పొరపాటున వచ్చేసి వదిలేసారు ఆంబోతుల ఊరి మీద తిరుగుతుంటాను సార్ అదే ఎవరినో పనిస్తే చేయాలని నాకు మాత్రం ఉండదా ఏంటి సార్ చెప్పండి అదండి పరిస్థితి ఇంకా ఎక్కువసేపు ఇదే సెంటర్ లో ఉన్నా అనుకోండి మనం ఆవరాగాడని తెలిసిపోద్దు గురువు గారు పక్క సెంటర్కి వెళ్ళిపోతాను హలో వజ్రాలు లోడు అన్లోడ్ చేసేయండి మీరు ఏ బంగారం బిస్కెట్ ఇంటికి పంపించండి జోబులు ఉన్నాయండి బయటికి ఊరుకోండి గురుగారు జేబులు ఏముంటాయి అవి లేక ఊరి మీద తిరుగుతున్నావు అండి మీరు ఏమి లేకుండా బయటకు వచ్చేస్తావా ఏమి బ్రెయిన్ లేని లేకుండా మీరు జబర్దస్త్ రాలేదండి సార్ గురుగారు గురుగారు పని పాట లేకుండా తిరుగుతున్నాను సార్ పక్కింట్లో లారేసుకుంటే కోట్ వేసుకొచ్చాను సార్ నేను ఏమంటావు మీతో పాటు తీసుకెళ్లిపోయి దొంగతనాన్ని ఒరే దొంగతనం చేయాలంటే ట్రైనింగ్ ఉండాలరా జబర్దస్త్ కూడా ట్రైనింగ్ ఉంటే బలి ఉండేది సార్ మీకు దండం పెడతాను సార్ మీతో పాటు తీసుకెళ్ళిపోతాను సార్ రెండు దొంగతనాలు నేర్పిస్తే చాలు సార్ ఎలాగనుకోలేదు మీరేనా గురువు గారు అంతా మీరు తీసుకెళ్ళిపోవాలి అంటే దొంగతనం సైలెంట్ కొండలు అక్కడ అలాగే సార్ వెళ్తుంది దొందు దొందే బాగా ఫాలో అవుతున్నాడు కదా మనం చేయగల దొంగతనం చేయవలసి ఇల్లు ఇల్లా ఫస్ట్ టైం దొంగతనంకి వచ్చి ఇల్లు దొరికింది కదా అని సంతోషం పక్కన లేచిపోతారు సైలెంట్ గుండు గురుగారు ఇప్పుడు తాళం ఎలా ఓపెన్ చేస్తారండి ఏంటి వేయాలనుకున్నావా కాదు ఈయన తాళాలు అయ్యో బాబు ఇంతలో తెస్తా అయ్యో బాబు నీకు మామూలుగా లేదు ఇప్పుడు నాకి ఏం తోచట్లయింది లైవా ఓ
హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు కొత్త ప్రొఫెషన్ మొదలెట్టాను, దొంగతనం. నా దొంగతనం మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి, పిచ్చి పిచ్చిగా నచ్చినట్టయితే పిచ్చి పిచ్చిగా షేర్లు కొట్టేయండి. దిస్ ఈజ్ మై గురుజీ. గురుగారు హాయ్ చెప్పండి. హాయ్. ఫేస్బుక్ లైవ్ అంటే లైవ్ అండి, మరి అందరికి తెలియాలి కదా. చెప్పండి, అందరూ తెలిసిపోతే వచ్చేస్తారు ఇక్కడికి. చెప్పేద్దాను. బయట సైలెంట్ మోడ్ రావడం వస్తే చూడరు ప్లీజ్. నేను చూసుకుంటాను గురుగారు. ఓపెన్ అయిపోయింది. ఎందుకు అలా భయపడి ఇటు చూస్తారు? ఎందుకంటే ఎవరైనా వస్తాడేమండి? ఎందుకండి తాళం పగలగొట్టి ఇది మన ఇల్లే, మీరు ఎలా నేను చూసుకుంటారు? చూసుకో, పట్టుకొచ్చాను బయటికి. ఇల్లంతా బాగా ఎలిసిపోయింది, పండగ కూడా దాటిపోయింది, నువ్వు సున్నా లేయించలేదు. ఇప్పుడు బాబు నువ్వు మంచి పెయింటర్ గురించి చూస్తున్నా, ఎవరు దొరకలేదు? నేను మంచి పెయింటర్ అండి. ఇలా కనెక్ట్ అయిపోయాడు ఏంటండి? కొనుక్కున్నారా? లేదు బాబు. నువ్వు పెయింట్ వేయడానికి ఏం తీసుకుంటావు? రెండు బకెట్లు పెయింట్ తీసుకుంటాను. రెండు బకెట్లు పెయింట్ తీసుకుంటానండి. సర్లే కదా, మా పెయింట్ కాదు నువ్వు తీసుకునేది. ఆ పెయింట్ వేయడానికి డబ్బులు ఏం తీసుకుంటాను అడుగుతాను? 10,000 తీసుకుంటాను. 10,000 ఎందుకయ్యా? 3,000 ఇస్తాను పెయింట్ లేస్తే. 3,000 అంటరా? ఎలా కనబడుతుంది? మీరు చెప్పారు కాబట్టి 7,000కి ఈ గోడకి పెయింట్ వేస్తాను, ఈ స్తంభానికి అయితే ఫ్రీగా వేస్తాను. రమ్మేంట్రా అంటే స్క్రిప్ట్ లో కదల కొండలు పడితే స్తంభం అనుకున్నానండి. ఊరుకో బావా, నీ స్తంభంలాగానే గుర్తించాడు. గురుగారు బయట మెట్రోల్ గాని కనపడకండి, స్తంభానికి నిలబెట్టేస్తారు. లోపలికి వెళ్ళి బంగారం మొట్టకొచ్చేస్తాను. ఓకేనా? వెళ్ళిపోతా, పట్టుకొచ్చండి, వెళ్ళిపోతా. పద ఈయన దొంగతనం కాదు, అన్ని ఉన్నవి చేయించేస్తున్నాడు. నేను మేనేజ్ చేస్తాను. పెయింట్ చేసేవాడువా? కాదు. నిజానికి నాకు దీనికి ఏ సంబంధం లేదండి. రోడ్ మీద టీ తాగుతుంటే నీకు దొంగతనం నేర్పిస్తాను రా అని తీసుకొచ్చాడండి. తీసాడరా? గౌరవనీయులైన మా గురువు గారేనండి. ఎలా తీసాడరా అంటే, ఈ ఏళ్ళు అనుకున్నావా? కాదు, తాళాలు అన్నాడు సార్. అయ్యో బాబోయ్, తాళాలు ఎలా ఇరిచేడేటి బాబు? ఏమండి ఇదంటే ఇరిచారు కానీ దయచేసి కుడిపోతం మాత్రం టచ్ అయ్యకండి. టచ్ చేస్తా బాబు. లాస్ట్ ఎపిసోడ్ లో నా చేయి తిప్పించినప్పుడు తెలిసింది నన్ను నొప్పి ఎలాగ ఉంటుందో ఇప్పుడు నీకు. నువ్ బయటికి వెళ్ళండి, ముందు లోపలికి వెళ్ళాలి కదా గురుగారు. ఇక్కడ ఇది అరుతుంటే జనాలకు డిస్టర్బెన్స్ అయిపోతుంది, లోపల తీసుకెళ్లి ఏదో ఆర్డర్ చేసిండి. ఇంకో విషయం అండి, ఏళ్ళు మా గురువు గారికి చాలా ఇంపార్టెంట్, అలా ఇచ్చి గోల్డ్ పీకిస్ పంపించి. ఇడికి ఎలా తెలిసింది అంటారా మన దొంగతనం చేస్తున్నట్టు? అంటే మీరు నా దగ్గర నుంచి ఫోన్ తీసుకున్నారు కానీ లైవ్ ఆఫ్ చేయలేదండి. లవ్ చేయడం ఎలా అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు ఖచ్చితంగా మా లవ్ గురిని కలుసుకోవాల్సిందే అండి. తిన అందరికి సలహాలు ఇచ్చి ఇచ్చి చివరికి తన లవర్ ని కూడా సాక్రిఫైస్ చేసేసాడండి. వినడానికి చాలా ఫన్నీగా ఉంది కదా, చూడండి ఇంకా ఫన్నీగా ఉంటుంది. మేము ముగ్గురం చాలా మంచి ఫ్రెండ్స్ అండి. ఎంత మంచి ఫ్రెండ్స్ అంటే 3 monkeys. ఎస్ మేడం. నేను బ్రష్ చేస్తేనే వీళ్ళిద్దరు బ్రష్ చేస్తారండి. అవునా? నేను స్నానం చేస్తేనే వీళ్ళిద్దరు స్నానం చేస్తారు. నేను టాబ్లెట్ వేసుకుంటేనే మేము వేసుకోము, మాకు అవసరం లేదు. ఒరే నీ గర్ల్ ఫ్రెండ్ వస్తుందిరా. మా ఇంట్లో కూరగాయలు కొట్టడానికి కత్తి లేదు, కొంచెం కత్తి ఉంటే ఇస్తారా? మేడం అమ్మాయి కత్తిలాగా ఉంది కదా. ఉంది ఉంది, నువ్వే సుత్తిలాగున్నావు. థాంక్స్ అండి. మీరు నా చెయ్యి పట్టుకున్నారు. అంటే మీ చెయ్యి కత్తిలాగా ఉంటే పొరపాటున కత్తి అనుకున్నారండి. తెగుద్ది తీ. వెరీ గుడ్, ఐ లైక్ ఇట్. సరే కానీ ఓ ముద్దు పెట్టి వెళ్ళిపోండి. చెంచునోడా పగిలింది.
ఏమండి ఒకటి ఏంటో వెంకటేష్ గారు ఆర్తి అగర్వాల్ చేసిన ఫస్ట్ సినిమా ఏంటండి నువ్వు నాకు నచ్చావు థ్యాంక్స్ అండి మీరు కూడా నాకు నచ్చారు నేను చెప్పింది మూవీ పేరు ఇంకో డౌట్ ఉందండి వెంకటేష్ గారు అంజలి జావర్ చేసిన సినిమా ఏంటండి ప్రేమించుకుందాం రా హలో వీడి సంగతి ఇలా కాదు మేడం పూరి జగన్నాథ్ రవితేజ చేసిన మూవీలా ఉన్నావు నువ్వు థ్యాంక్ యూ అండి నేను చెప్పింది మూవీ పేరు కాదు ఈడు ఎట్లా ఉన్నావు అంటున్నా నేను అమ్మా నాన్న తమిళ అమ్మాయి అనుకున్నానండి అది కూడా ఆల్ కాంబినేషనే కాదు నా బంగారం అయ్యో ఎక్స్క్యూజ్ మీ ఏంటండి మీరంటే నాకు చాలా ఇష్టం 500 ఇప్పటి వరకు 500 మంది ప్రపోజ్ చేశారు అని చెప్తున్నా మీరంటే నాకు చాలా ఇష్టం మీరు ఒప్పుకుంటే నాకు గుండెల్లో పెట్టి చూసుకుంటాను పెట్టుకో అయితే పెట్టి చూసుకో అంటే ఊరికి మాట వరుస గుండెల్లో పెట్టుకుంటానా నన్ను ప్రతి ఒక్కళ్ళు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాంటారు కానీ ఒక్కడే పెట్టుకోడు ఏం మను గారు ఆయన మను గారు మాటల మనిషి కాదు బా చేతల మనిషి సాయంత్రం 500 రీఛార్జ్ చేయండి 500 నోటు ఎరా అబ్బాయిలు ఓనర్ వచ్చాడేంటి చెప్పండి సార్ ఆ పక్క రూమ్ లోకి కొత్తగా అబ్బాయి వస్తున్నాడు రెంట్కి సో జాగ్రత్తగా చూసుకోండి ఇప్పుడు వచ్చే అబ్బాయి ఎవరు నాలాగా అందంగా ఉంటాడంట నాలా ఎక్స్ప్లెయిన్ ఇవ్వగలరంటవా నాలాగా బలవంతుడే ఉంటాడా వాడు వస్తాడుగా రామరావు ఎరా నువ్వే నీ రూమ్ లోకి వచ్చేది నేను కాదు మా అన్న వస్తుండు అన్న ఏమరా నీ అన్న అంత అందంగా ఉంటాడా వాడంటే ఓకే మీరు ఎందుకు చూసారా ఎప్పుడు నుంచి చేయాలనుకుంటున్నారా ఇప్పుడు గ్యాప్ తగ్గింది మేడం బోరా బండ పక్కన షాలి బండ మా అన్న బంగారు కొండ అందగాడు మేడం మా అన్న మీ అన్న వాడు అందగాడా మా అన్నను పిలిచా నువ్వు వచ్చినావురా చెగోడి నువ్వే కదరా అందగాడు హ్యాండ్సమ్ అని పిలిచిన అందుకే వచ్చిన ఆయన నాలాంటి అందగాడి చుట్టుపక్కల ఎక్కడ లేడు తెలుసా నువ్వు అందగాని లెక్క లేవు బొందగాని లెక్క ఉన్నావు అరే ఇప్పుడు విలువరా మీ అన్న చూస్తా మా అన్న మేరా జాన్ ఏడున్నావు రాయే చెప్పురా చిచ్చుబుడి ఇప్పుడు మన వచ్చిండు నా అంత అందంగా ఉన్నాడారా ఏ భయ్యా ఈయను నాంత యాక్టింగ్ రాదు భయ్యా ఒకసారి ఇలాను నా అంత ఎనర్జీ కూడా లేదు తమ్మి పేరేంట తమ్మి అమ్మా నా పేరేంట అన్న రాజు ఏ ఏం చేస్తావు నువ్వు అంటే ఒంట్లో బాగాలేని వాళ్ళని టచ్ చేయను తమ్ముడు భయ్యా వాళ్ళకి కాదుగా నా గురించి నేను చెప్తిను మేడం ఈ దునియాలో నాలంత అండగాడలేడు మా పక్కింటి పోరి ఆ పోరి ఈ పోరి ఎవరు ఏందిరా నువ్వే కదా అందగాడని చెప్పిన అందుకే ఏమే అలా ఉండిపోయారు భయ్యా ఏదైనా ఎక్సర్సైజ్లు ఉంటే లోపలికి వెళ్ళి చేసుకో ఇక్కడ చేస్తే అసలు బాగోదు ఎవరికి వాడికి ఇప్పుడు చూడు నాకెందుకో భయంగా ఉందిరా వాళ్ళ ఆడికి ఎక్కడ పడిపోతారో అని దీనికి ఒక సొల్యూషన్ ఉందిరా ఒకటి పిలుద్దామా పిలుద్దాం నిప్పురా తాకరా చూద్దాం తాకితే మసే కదా మొత్తం అయిపోయావు కదా ఏంటి రా పిలిచారు మా లవ్ మేము రూమ్ లో ముగ్గురు అమ్మాయిలు లవ్ చేస్తున్నాం రా వాళ్ళు మమ్మల్ని కాదని చెప్పి ఈ రూమ్ లో ఒక అతను లవ్ చేస్తుందిరా ఏది మీ లవర్ ఏది బంగారా మేము కత్తిలా ఉందిగా తప్పు ఆయన కూడా పిలువు నందుని కూడా ఆయన వచ్చాక నువ్వు ఆయన ర్యాగింగ్ చేయి నువ్వు హీరో అవుతావు అంతేరా పిలిచాడు నేనే ఏంటి ర్యాగింగ్ చేయరా 2 రోజులు ఎంత ర్యాగింగ్ చేయాలంటే 2 రోజులు ఎంత 2 రోజులకి నీ పేమెంట్ ఎంత అని అడుగుతావారా అది ర్యాగింగ్ అంటే నీ కన్నులు నా దిల్లులో నాటుకున్నాయే భయ్యా 70 mm ఆపే ఎంత అందంగా ఉన్నాడు ఇంత అందాన్ని ఇంత వరకు చూడనే లేదప్పా కావడి చూసావు కదా ఎంతసేపు చూడదంటో వాడు వచ్చే దారిలో నూనె పోయి వాడు దారి పడతాడు హాస్పిటల్ లో ఉంటాడు ఆ పిల్ల నీకే ఓకే ఒక నిమిషం చెప్పండి ఏం పరిస్థితి వచ్చింది నందు ఇంత అంద
అన్నాను నేనెప్పుడు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ నెవర్ ఆఫ్టర్ అరే బంగారం వచ్చింది ముగ్గులో దింపేస్తా ముగ్గులో దింపొద్దు దాన్ని చూసి విజిలై పోకిరిగాడు అనుకుంటది వాడి మీదకి నిన్న నెట్టేద్దాం అంతే అంతే ఓకే బాబు నందు చెప్పమ్మ ఏంట్రా ఊరూరికే పిలుస్తున్నారు ఎవరా విజిలేస్తుంది ఇంత అందగాడిని ఎప్పుడు చూడలేదనే కానీ ఇన్నర్ ఫీలింగ్ ఇలాంటి అందాలు ఎప్పుడో చూసారు కాదు నిన్ను కూడా మిస్ చేయడం ఎందుకని నీ పేరేంటి నందు సంద సంద ఏ సందు సందు కాదు నందు నందునా సర్లే గాని ఉండాలే వెళ్ళాలా మళ్ళీ సెట్ చేస్తా నాగడం మళ్ళీ సెట్ చేసేది ఆల్రెడీ సెట్ చేసుకున్నాను కావాలి చూడు నీ సవారీ బాగుంది భయ్యా మూడు గుర్రాలు మాడుకుందాం వెళ్ళండి వెళ్ళండి ఏండి నందగారు ఏండి మీరు అన్నట్టు ముగ్గురు లైన్ చేశా మీకు మరి మాది మాకు ఇస్తే ఐదు ఏం సార్ 3000 5000 ఇచ్చారేంటి ముగ్గురుతో పాటు ఇంకోల్ని సెట్ చేసా ఇంకొకలా ఎవరు సార్ ఇది నా లవర్ సార్ అందుకే రా ఎక్స్ట్రా 2000 ఇచ్చా అంటే మరి ఇప్పుడు నేను ఏముంది గుర్రం లేకుండా సవారీ చేసుకోవడమే దానికి దాని జల్లు దారిని పడిల్లు నెక్స్ట్ గురువారం మళ్ళీ కలుద్దాం సీ యు ఆల్ బై బై